తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు పెరుగుతున్నాయా ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలోనే అయినప్పటికీ అవి క్రమంగా బలపడుతున్నట్టుగా కనిపిస్తుంది వారి మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ పెరిగే ప్రమాదమే కనిపిస్తుంది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అందుకు సాక్ష్యం సానా సతీష్ మీద ఆంధ్రజ్యోతి గురిపెట్టి చాలా ముదురంటూ కథనాలు ఇచ్చింది నారా లోకేష్ అండతో సానా సతీష్ రెచ్చిపోతున్నారంటూ కథనాలు రాసింది సానా సతీష్కి సంబంధించినటువంటి వ్యవహారాలను జనసేన నేతలే లీక్ చేస్తున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలపడుతుంది కాకినాడలో సానా సతీష్కి టికెట్ రాకుండా చేయడంలో తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ది కీలక పాత్ర తంగేళ్ల ఉదయ శ్రీనివాస్కి సానా సతీష్కి మధ్య ఇప్పటికీ ఆ ఆధిపత్య పోరు కొనసాగుతుంది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పటికైనా పాగా వెయ్యాలని సానా సతీష్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు దానికి చెక్ పెట్టాలని తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ భావిస్తున్నారు జనసేన ఎంపీగా ఉన్న తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడను తనకు గట్టి స్థావరంగా మార్చుకోవాలన్న సంకల్పంతో సాగుతున్నారు వాస్తవానికి రాజమహేంద్రవరం పక్కనే ఉన్న కడియు నుంచి కాకినాడకు వలస వచ్చినప్పటికీ కాకినాడనే తన స్థిర నివాసంగా చేసుకుని రాజకీయంగా అక్కడ పూర్తి స్థాయిలో పట్టు సాధించాలన్నది తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఆరాటం అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యాప్తంగా తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో అన్ని నియోజకవర్గాల్లోనూ తన వర్గీయులను ఆస్వాదించే ప్రయత్నంలో ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లోనూ తన వర్గాన్ని బలపరుచుకునే పనిలో ఉన్నారు అందుకు తగ్గట్టుగా ఎత్తులేస్తున్నారు అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం నుంచి కూడా అసంతృప్తులను శారదీసే స్కెచ్ వేస్తున్నారు దీనికి చెక్ పెట్టాలని సానా సతీష్ ఆశాభావంతో ఉన్నారు సానా సతీష్ కాకినాడ వాసి కాకినాడలోనే పుట్టు పెరిగారు ఆ తర్వాత రాజకీయంగా ఎదిగేందుకు ముందు ఆర్థికంగా అనేక వ్యవహారాల్లో స్థిరత్వం సాధించారు దాంతో ఇప్పుడు రాజకీయ పట్టు కోసం ఆయన తహతహాలు ఆడుతున్నారు ఎన్నికల ముందు ఏడాది పాటు ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ తన భుజానం వేసుకుని మోశారు చివరకు నారా లోకేష్ పాదయాత్ర అంతా ఆర్థికంగా అండదండగా నిలిచారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో తనే పెద్ద దిక్కుగా మారాలన్న సంకల్పంతో సానా సతీష్ ఉన్నారు అందుకు తగ్గట్టుగా అడుగులేస్తున్నారు అయితే ఇప్పుడు సానా సతీష్ అడుగులకు బ్రేకులు వేయాలని తనకు ఇక్కడ పూర్తి స్థాయి పట్టు సాధించాలంటే సానా సతీష్ అడ్డు తొలగిపోవాలని తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు ఆ క్రమంలోనే కాకినాడ డిఎఫ్ఓ వ్యవహారం తెర మీదకి వచ్చింది కాకినాడ డిఎఫ్ఓ చేస్తున్నటువంటి అక్రమాలు వసూళ్ల వ్యవహారం మీద నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కంకిపాడు బహిరంగ సభలో వెల్లడించారు అంటే తనకు పార్టీ శ్రేణుల ద్వారా సమాచారం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు అయితే అది తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ద్వారానే పార్టీ అధినేత వరకు వ్యవహారం చేరింది కాకినాడ డిఎఫ్ఓ పూర్తిగా సానా సతీష్ మనిషి సానా సతీష్ అండదండలతోనే ఆయనకు అక్కడ పోస్టింగ్ దక్కింది దాంతో ఇప్పుడు కాకినాడ డిఎఫ్ఓ అడ్డు తొలగించాలని ఉదయ్ శ్రీనివాస్ పట్టుబడుతుంటే కాకినాడ డిఎఫ్ఓను కాపాడాలని సానా సతీష్ ప్రయత్నాలు చేస్తున్నారు వారిద్దరి మధ్య సాగుతున్నటువంటి ఆధిపత్య పోరికి ఇప్పుడు కేంద్రంగా కాకినాడ జిల్లా అటవీ శాఖ కార్యాలయం మారింది ఇందులో ఎవరు పై సాధిస్తారు ఆ తర్వాత రాజకీయంగా ఎవరు ఆధిపత్యాన్ని సంపాదించగలరు ఇది కాకినాడ జిల్లాలో జనసేన టీడీపీ మధ్య సాగుతున్నటువంటి వైరానికి ఒక సూచికగా ఉంది ఆధిపత్య పోరికి ఒక ఆధారంగా కనిపిస్తుంది వారి మధ్య జరుగుతున్నటువంటి అంతర్ యుద్ధానికి ఒక కేంద్ర స్థానంగా అగుపిస్తుంది మరి ఎక్కడి వరకు ఈ పరిణామాలు ఉంటాయి ఎలాంటి పరిణామాలకు ఈ వ్యవహారం దారితీస్తుంది చూద్దాం వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్